ఇండియా ఆస్ట్రేలియా తలపడితే ఉండే మజాయే వేరు. ఫార్మాట్ ఏదైనా అభిమానులకు బోల్డెంత కిక్కు దక్కుతుంది. అందుకే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రత్యేకంగా నిలవబోతోంది. ఆస్ట్రేలియా భారత్ నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొట్టబోతున్నాయి. మరోసారి ఆసీస్ గడ్డపై పంజాబ్ విసిరాలని టీమిండియా పట్టుదలగా ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది. ఇదే టైంలో మాజీలు నోటికి పని చెబుతున్నారు. సైకలాజికల్గా ఇంపాక్ట్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఆసీస్లో టీమిండియాకు అంత ఈజీ కాదని కంగారులో మైండ్ గేమ్ ఆడుతున్నారు. భారత మాజీలు కూడా టీమిండియాకు మద్దతుగా నిలుస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆటకు ముందే హీట్ను పెంచేస్తున్నారు. తాజాగా లెజెండరీ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. ఈసారి ఆస్ట్రేలియాకు ఛాలెంజ్ తప్పదన్నాడు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ను హెచ్చరించాడు. జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం చాలా కష్టమన్నాడు. కాకపోతే గత సిరీస్లో ఆడిన వారిలో కొందరు ఈసారి ఆడతారో లేదో తెలియదన్నాడు. ఆ జాబితాలో స్మిత్, అశ్విన్ కూడా ఉన్నారన్నాడు. స్మిత్ను అవుట్ చేసేందుకు అశ్విన్ గట్టిగా ప్రయత్నించేవాడని గుర్తు చేశాడు. ఆసీస్ స్టార్ ప్లేయర్ కోసం భారత్ ఏ స్పిన్నర్ ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసేవాడన్నాడు. వచ్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్మిత్కు టఫ్ టైం తప్పదన్నాడు. ప్రస్తుతం బూమ్రా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడని రిమైండ్ చేశాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ 5 మ్యాచ్లు కీలకమే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్లోనూ దుమ్ము రేపాల్సి ఉంటుంది. ఆసీస్ టూర్కు ముందు స్వదేశంలోనూ భారత జట్టు 5 టెస్టులు ఆడబోతోంది. ఈ మ్యాచ్ల్లో గెలిస్తే రోహిత్ సేనలోని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే ఊపును ఆసీస్ గడ్డపైనే కొనసాగించే అవకాశం ఉంటుంది. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలోనే టీమిండియా ఓడింది. అందుకే ఈసారి దెబ్బకు దెబ్బ తీయాలనుకుంటోంది. స్వదేశంలోనే కంగారులను చిత్తు చేయాలనుకుంటోంది. అందుకు తగినట్టే ప్రణాళికలను తయారు చేసుకుంటోంది. అన్ని అస్త్రాలను కంగారులపై ఎక్కుపెట్టాలనుకుంటోంది. ఆతిథ్య జట్టుకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలనుకుంటోంది. T20 వరల్డ్ కప్ గెలిచిన జోష్ను కొనసాగించాలనుకుంటోంది. ఇప్పటి వరకు అందని WTC టైటిల్ టార్గెట్గా దూసుకుపోవాలనుకుంటోంది. ఇక టీమిండియాపై స్మిత్కు మంచి రికార్డుంది. 37 ఇన్నింగ్స్ల్లో 2042 పరుగులు సాధించాడు. యావరేజ్ 65.87. ఆస్ట్రేలియాపై 7 టెస్టుల్లో బూమ్రా 32 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ వర్సెస్ స్మిత్ పోరు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.